జగిత్యాల జిల్లా రాయకల్పట్న తహసీల్దార్ మహేశ్వర్ కు బీజేపీ నాయకులు బడుగం మోహన్ రెడ్డి బృందం మాదిగకుంటలో జరుగుతున్న అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. ముందు నిలవలేకుండా ఓకే చేశారు. ఓకే కన్సెషన్స్ అనేది ముందు నేను చెప్పాను. మీరు ఒత్తిడి జరుగుతుంది. మీరు ఏదో 4 సార్లు విజిట్ చేస్తున్నారు కానీ చూడండి ఒకసారి అనవసరం కన్సెషన్స్ కొన్ని సార్ చేస్తున్నారు సార్. వాస్తవానికి అదే ఇల్లీగల్ సార్. నాన్ వేవబుల్ కేసు పెట్టచ్చు మీరు అలా. వాస్తవానికి మట్టి కూడా ఇల్లీగల్ కేసు పెట్టచ్చు. నీళ్ళుండే దాంట్లో 3 సర్వే నెంబర్లు వస్తా. ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది కుంటకు సంబంధించినటువంటి భూమి. అది అక్కడ జలం యొక్క వనరులన్నీ పోయి వెళ్ళిపోతున్నాయని చెప్పి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాదిపూట విషయంలో పాలన అధికారులు ఎవరైతే ఉన్నారో నిమ్మకు నీరెచ్చినట్టు దాన్ని చూసి చూడకుండా అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా నిరంతరంగా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు మాదిపూటలో. కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే చెట్టెందుకు ఎక్కేవారా అంటే గడ్డి దూడ గడ్డి కొరకన్నటువంటి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మధ్య పెడుతున్నారు. గతంలో అనేక సార్లు మనం కంప్లైంట్ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా అదే విధానంగా పరిపాలన విధానంలో కాదు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏఈ గారు కానీ ఈఈ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నం శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆ ప్రయత్నంలో ఆబ్జెక్షన్ చేయట్లేదు. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్లు అన్నీ కూడా వెంటనే ఆపేసి ఆ కుంటను పూడికను మొత్తం తీసేసి కుంటను యథావిధంగా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ